హలో అండి, నేను తరుణ్ భాస్కర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బీట్ డాట్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ క్యాథరిన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. బిగ్ బాస్ తెలుగు వర్షన్ కార్యక్రమంలో శుక్రవారం నాటి ఎపిసోడ్లో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన ముమైత్ ఖాన్ మళ్లీ ఇంటి సభ్యులతో జాయిన్ అయింది. ఇక బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లో కల్పన ఓడిపోవడంతో ప్రిన్స్ కొత్త కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఇక కల్పనకు వ్యతిరేకంగా ఇంటి సభ్యులు మాట్లాడుకోవడం, ఆమెకు వ్యతిరేకంగా ఓ బలమైన గ్రూప్ ఏర్పాటైనట్టు స్పష్టమవుతోంది. కాగా ముమైత్ ఖాన్ బిగ్ బాస్ హౌజ్లోకి చేరుకోవడంతో ఇంటి సభ్యుల మధ్య ఆనందం వెల్లువెత్తింది. బిగ్ బాస్ కార్యక్రమంలో కల్పన ఒక వారానికి కెప్టెన్గా బాధ్యతలను పూర్తి చేయడంతో మళ్లీ కొత్త కెప్టెన్ ఎంపిక మొదలైంది. ఆ క్రమంలోనే ప్రిన్స్, కల్పన, శివబాలాజీలకు బిగ్ బాస్ కొత్త టాస్క్ ఇచ్చారు. గుర్రపు బొమ్మపై ఊగుతూ ఎక్కువసేపు ఎవరు ఉంటారో వారే కెప్టెన్ అవుతారని చెప్పారు. ఈ టాస్క్లో కొంతసేపటి తర్వాత కల్పన కుప్పకూలిపోయింది. మధ్యలోనే శివబాలాజీ డ్రాప్ అయిపోయాడు. దాంతో ప్రిన్స్కు కొత్త కెప్టెన్గా అవకాశం వచ్చింది. గుర్రపు బొమ్మపై ఊగుతున్న కల్పన ఒక్కసారిగా కుప్పకూలడంతో ఇంటి సభ్యులు ఆమెకు సపర్యలు చేశారు. ఆమె వ్యవహరించిన తీరుపై కొందరు సభ్యులు చర్చ జరిపారు. కల్పనకు కెప్టెన్ పదవిపై చాలా మోజుంది, లేకపోతే ఆమె అలా వ్యవహరించదు. కెప్టెన్ పదవి వచ్చిన తర్వాత ఆమె బాడీ లాంగ్వేజ్ మారిపోయింది. వామ్మో, ఆమెను చూస్తుంటేనే చాలా భయంగా ఉందని అర్చన, సమీర్ గుసగుసలాడుకోవడం గమనార్హం. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్లోకి మరో తారలు వస్తున్నారంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. యాంకర్లు అనసూయ, రష్మీలను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా షటిల్ ప్లేయర్ గుత్తాజ్వాలా కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అనసూయ, రష్మీలు బిగ్ బాస్లోకి రాకపోయే అవకాశాలే ఎక్కువ. వారు డైలీ షోలలో ఎక్కువగా యాంకర్గా వ్యవహరిస్తుండడమే అందుకు కారణం. ఇక ఈ వారం బిగ్ బాస్ నుండి పాతాళగంగ మధుప్రియను బిగ్ బాస్ ఎలిమినేట్ చేశాడు. Thanks for watching Filmy Beat Telugu. Like it, share it. For more updates, please subscribe.